అరచేతిలో అద్భుతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చూశారు కదా మన చిన్న ఫ్లవర్ ఎలా తయారు చేయాలో చూసాము, అలాగే పెద్ద ఫ్లవర్స్ ఎలాగ తయారు చేయాలో చూసాము. ఇప్పుడు నేను ఇంకొంచెం ఎక్స్ట్రాగా కొన్ని ఫ్లవర్స్ తయారు చేసుకొని వచ్చున్నాను. మీకు డీటెయిల్తో బొకేలాగా ఒక స్ట్రింగ్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేర్పిస్తాను. ఫస్ట్ పెద్దగా ఉండే, కొంచెం థిక్గా లావుగా ఉండే కంబీని, ఇలాంటి కంబీని ఒకటి తీసుకోండి. ఆ కంబీ అనేది కనిపించకుండా దాన్ని కూడా మనం ఫ్లోరల్ టేప్ చుట్టాలి. ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్లోరల్ టేప్ చుట్టండి. కొంచెం స్టార్టింగ్లో కొంచెం చుట్టుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న పూలు ఉన్నాయి కదా, ఆ పూలల్లో ఫస్ట్ ఇచ్చుకోండి. పై భాగంలో ఫస్ట్ చిన్న పూ పెట్టేసి దాన్ని కూడా నీట్గా కదలకుండా టై చేయాలి. ఆ టై చేసేటప్పుడు మీరు ఈ టేప్ లాగుతూ ఉంటే మీ గమ్ వస్తుంది, నీట్గా స్ట్రాంగ్గా టై చేసుకోవాలి. అలా కొంత దూరం వరకు మనం ఈ ఫ్లవర్ టేప్ చుట్టుకోవాలి. ఆ ఫ్లవర్తో కలిపి ఆ కంబీని, ఆ ఫ్లవర్ని రెండుని కలిపి నీట్గా చుట్టుకోవాలి. కొంచెం కిందకు దిగాక సెకండ్ ఫ్లవర్, అది కూడా చిన్న ఫ్లవరే, సెకండ్ ఫ్లవర్ తీసుకోవాలి. దాన్ని పై ఫ్లవర్ కన్నా కొంచెం కిందకి, ఆ రెండింటిని కలిపి మళ్ళీ ఇప్పుడు ఫ్లవర్ టేప్తో చుట్టాలి. మనకి ఏ సైడ్ వాలినట్టు కావాలనుకుంటే ఆ సైడ్ మనం ఇలా పాల్చి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న ఫ్లవర్, ఆ డిస్టెన్స్ చూసుకోండి. ఒక్కొక్క దాని కిందకి వచ్చేటట్టుగా నీట్గా పెట్టుకున్నారంటే మీకు బాగా పెద్ద బొకే వస్తుంది, చూసేదానికి కూడా చాలా బాగుంటుంది. దీని తర్వాత పెద్ద ఫ్లవర్ తీసుకోండి. పెద్ద ఫ్లవర్కి కొంచెం బాగా డిస్టెన్స్ ఇంకొంచెం పెట్టుకోవచ్చు. వీటిని నడి మధ్య పెద్ద ఫ్లవర్ పెట్టేసి మళ్ళీ మళ్ళీ టేప్తో టై చేసేసుకో. చూస్తారు కదా ఎంత ఈజీగా, ఎంత నీట్గా ఒక అందమైన బొకే రెడీ అవుతూ ఉంది. మీ ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ, పిల్లల బర్త్డేస్కి కానీ, అయితే ఎక్కడికైనా పార్టీస్, మ్యారేజ్ పార్టీస్కి అలా వెళ్తూ ఉంటాము, పోయి బొకే తెచ్చే అవకాశం లేదు, అలాంటప్పుడు ఇలాంటి బొకేస్ మీరే ఇంట్లో సింపుల్గా ఒక 15 మినిట్స్లో మీరు సింపుల్గా ఒక బొకే రెడీ చేసి గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇలా మనకి ఎంత పెద్ద బొకే కావాలనుకుంటే అంత అన్ని ఫ్లవర్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. చిన్నవిగా కావాలంటే చిన్నవిగా చేసుకోవచ్చు, మనం పెద్ద బొకేగా కావాలనుకుంటే పెద్దదిగా అరేంజ్ చేసుకోవచ్చు. కలర్ కలర్ ఫ్లవర్స్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ ఫ్లవర్, పెద్ద ఫ్లవర్లో థర్డ్ లాస్ట్ ఫ్లవర్.
టై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది నీట్గా గ్యాప్స్ లేకుండా టైట్గా చేసుకోవాలి. అప్పుడే మీకు చూసేదానికి చాలా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. అది గ్యాప్ వదిలి వదిలి చేశారంటే లూజ్గా ఫ్లవర్స్ కదులుతూ ఉంటాయి, అప్పుడు న్యాచురాలిటీ ఉండవు. కంబి కనిపించకుండా మొత్తం ఎంటైర్ ప్లేస్ ఇలా చుట్టేయాలి. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా ఎలా అంటే అలా ఉంది కదా, మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఈ ఫ్లవర్స్ని ఆ యాంగిల్లో మనం తిప్పుకోవచ్చు. ఇలా కూడా ఈ స్టెమ్నే కూడా కొంచెం లైట్గా ఉంచినా కూడా మీకు న్యాచురల్గా చాలా రియలిస్టిక్గా ఉంటాయి ఫ్లవర్స్. ముందు వైపుకే కావాలంటే ముందు వైపుకే పెట్టుకోవచ్చు, లేదు చుట్టూ వైపు అన్ని వైపులకు కావాలంటే రౌండ్గా అయినా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఎలా ఉంది ఈ టిష్యూ పేపర్తో చాలా తక్కువ కాస్ట్లో మీరు ఇంట్లోనే 10 నిమిషాల్లో ఈ ఫ్లవర్స్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్లవర్ వాస్లో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇందాక మనం ఫ్లవర్స్ తయారు చేసాం కదా, తయారు చేసి రెడీగా పెట్టుకున్నాము. దాన్ని ఎలా పెట్టుకోవాలి, దేంట్లో పెట్టుకోవాలి అనుకుంటాం కదా, ఇలాంటి ఫ్లవర్ వాసులు మనకి షాప్లో రెడీమేడ్గా దొరుకుతాయి. లేకపోతే మనం కూడా కట్ చేసుకొని కార్పెంటర్ దగ్గర కట్ చేయించి, ఇలా ఇది వుడ్ పీస్ కట్ చేయించి తర్వాత ఇది ఫ్యాన్సీ షాప్స్లో ఇలాంటి చిన్న ట్యూబ్స్ లాగా ఏదైనా గ్లాస్ ట్యూబ్స్ అలా దొరుకుతాయి, అలాంటివి తీసుకునేసి మనమే సొంతంగా కూడా ఇలాంటి ఫ్లవర్ వాస్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకొని ఈ గ్లాస్ని దీంట్లో పెట్టుకొని, మనం ఇందాక తయారు చేస్తాం కదా ఫ్లవర్, అవి దీంట్లో స్టిక్ చేసి పెట్టేసుకోండి. చూసారా మన టేబుల్ మీద పెట్టుకునేదానికి అందమైన ఫ్లవర్ వాస్ ఎలా తయారైందో. మీకు చాలా బాగా నీట్గా అర్థమై ఉంటుందనేసి నేను అనుకుంటున్నాము. చాలా తక్కువ ఖర్చులో మన ఇంట్లోనే అందమైన ఐటమ్స్ ఇలా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో వేస్ట్గా మనం టైంపాస్గా గమ్మగా కూర్చొని నిద్రపోకుండా హ్యాపీగా లేడీస్ ఇంట్లోనే కూర్చొని మనం తక్కువ ఖర్చుతో ఎంతో అందమైన ఐటమ్స్ ఇలాంటివి కొనకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఐటమ్స్ మరికొన్ని వచ్చే రాబోయే వారంలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా మేము నేర్పిస్తాము. ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతసేపు టిష్యూ పేపర్తో ఫ్లవర్స్ అరచేతుల అద్భుతం కార్యక్రమం ద్వారా. నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.